రైట్. పటాన్చెరు నియోజకవర్గంలోని 3 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటూ ఉన్నారు, అది కాంగ్రెస్తోనే సాధ్యమని చెప్పి అభ్యర్థులందరూ చెప్తున్నారు. ప్రస్తుతం మనం 111 డివిజన్ భారతీనగర్లో ఉన్నాం. మనతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి మాధవి లత ఉన్నారు, ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్థానికుల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? స్పందన చాలా బాగుందండి, ఎందుకంటే ఇక్కడ నాకు మంచి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. జనాలు కూడా మార్పు కోరుకుంటున్నారండి. టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఏదో ఒక జిమ్మిక్ చేసి ప్లే చేస్తారని చూస్తారు. అది 10 సంవత్సరాల నుంచి చూస్తున్న ప్రజలకి అర్థమైపోయింది టీఆర్ఎస్ వాళ్ళు ఏ రకంగా చేస్తారు ఏంటి అని. వాళ్ళు ఈ ఓవర్ నైట్లో ఇదిగో వరద బాధితులకి డబ్బులు ఇస్తున్నాము ఫ్లడ్స్ వాళ్ళకి అని చెప్పి 10,000 ఇచ్చారు. ఇంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు పెన్షన్స్ అని రైతు బంధు అని జిమ్మిక్ చేశారు. అట్లా చేస్తారు, ప్రజలకు కూడా అర్థమైపోయింది వాళ్ళు చేసే ఏంటి అనేసి. ఇంకోటి బీజేపీ క్యాండిడేట్ ఉన్నారు, ఆవిడ ఇప్పటివరకు 8 పార్టీలు మారారు, పూటకో పార్టీ మారుస్తుంటారు. వాళ్ళకి జనాలకు కూడా అర్థమవుతుంది ఎవరు ఏంటి అనేది. ఇంకోటి ఏంటంటే అండి, వాళ్ళు ఎక్కడి నుంచో రామచంద్రపురం నుంచో ఇంకో ప్లేస్ నుంచో వచ్చి నిలబడ్డారు. నేను లోకల్ క్యాండిడేట్ అండి, 111 డివిజన్లో నా ఓటు ఉంది. గత నేను పుట్టి పెరిగిందంతా 111 డివిజన్లోనే. నాకు ఈ ప్రజలందరూ నాతో మమేకమై ఉన్నారు. మేడం, ఇక్కడ రోడ్లు సరిగ్గా లేవు, నీటి సమస్య కూడా పెద్ద ఎత్తునే ఉంది, చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పి టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నప్పటికీ ఈ సమస్యలన్నీ అలానే ఉన్నాయి. ఒకవేళ మీకు అవకాశం ఇస్తే రాబోయే రోజులైనా మార్పు చూడబోతున్నామా ఏం చెప్తారు? అవునండి, నేను ఈ డివిజన్ నివాసిని అండి. ఇన్ని ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు కదండి, 5 ఇయర్స్ నుంచి చేస్తున్నారు కదా. ఆవిడ ఏం చేస్తున్నారంటే ఒక ఇనాగరేషన్కో లేకపోతే ఏదన్నా మీటింగ్ ఉంటేనో తప్పితే ఇంకోసారి కనిపించరండి. అభివృద్ధి అంటే అభివృద్ధి ఏముందండి, మాకైతే 111 డివిజన్లో చూశారు కదా ఒక్కసారి, మీరు కెమెరా కిందకి పెడితే చూపించవచ్చు రోడ్లు ఎట్లున్నాయో ఏంటో. ఇన్ని సంవత్సరాల నుంచి ఏమి అభివృద్ధి చేశారండి? అడగడానికి ఇంకో పార్టీకి అవకాశం ఎక్కడిస్తున్నారండి? ఎంతసేపు డబ్బులు వెదజల్లేసి పార్టీ వాళ్ళ పార్టీలను గెలిపించేసుకొని ఎంతసేపు అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుందండి? ఒక పార్టీ ఇంకొక పార్టీ అభ్యర్థికి అవకాశం ఇస్తేనే కదా అభివృద్ధి జరిగేది. ఇప్పుడు అవకాశం ఇవ్వట్లేదు. ఈసారి మాకు ఒక అవకాశం వచ్చింది, ఆ అవకాశం నిలబెట్టుకుంటాము, కంపల్సరీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాము, 111 డివిజన్ ఎంత అభివృద్ధి చేయాలో అంత అభివృద్ధి చేస్తాము. టీఆర్ఎస్ ఉంటే ఇలాగే ఉంటాయండి, ఏమి చేయరు వాళ్ళు. వాళ్ళు ఎంతసేపు సీట్లు కావాలి, నోట్లు కావాలి, వాళ్ళకి కుర్చీలు కావాలి, పదవులు కావాలి. ఇప్పుడు ఖర్చు పెడుతున్న డబ్బులన్నీ 5 ఏళ్ళలో సంపాదించినాయి అండి. వాళ్ళు రోడ్లు వేయలేదు, డెవలప్మెంట్ చేయలేదు, ఏమీ చేయలేదు. వాళ్ళు సంపాదించుకున్నారు, అవే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లో ఖర్చు పెడుతున్నారు. ఒకసారి ఒక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థికి అవకాశం ఇస్తే మేము డెవలప్మెంట్ చేసి చూపిస్తామండి. మాకు పదవులు వాటి కోసం కాదండి, డెవలప్మెంట్ కోసం. నేను ఈ ప్రజల్లో పుట్టాను, ఈ ప్రజల్లోనే పెరిగాను. నాకు ఒక అవకాశం ఇస్తారు ప్రజలు, మాకు స్పందన చాలా బాగుంది. కంపల్సరీ గెలిచి చూపిస్తాము, 111 డివిజన్ కంపల్సరీ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది. అంటే సుధారాణి గారు, ఇప్పుడు బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆవిడ కాంగ్రెస్ పార్టీలో నేను ఎమ్మెల్యే అభ్యర్థిని అని చెప్పుకున్నారు, సడన్గా నైట్కి నైట్ పార్టీ మారిపోయారు, ఇప్పుడు బీజేపీ కండువా కప్పుకొని ప్రచారం చేస్తున్నారు, ఏ విధంగా చూడాలంటారు? అదైతే పక్క చెప్పాలంటే ఆమె విజ్ఞతకే వదిలేయాలి. అంతకుమించి నేనైతే చెప్పడానికి ఏం లేదు. ప్రతి ఒక్క ఓటరు సమాధానం చెప్తారు, ఎందుకంటే చూస్తున్నారు ఈరోజు నైట్ కాంగ్రెస్లో మీటింగ్ పెట్టి తెల్లారి మళ్ళీ బీజేపీలో మీటింగ్ పెడితే అది ప్రజలు కూడా విశ్వసించాలి. ఏదైనా సరే ఆలోచించేది ఒకటే, మేము చెప్పేది కూడా ఒకటే. ఒక్కొక్క వ్యక్తి గురించి మేము విమర్శించే కన్నా పబ్లిక్ సమాధానం చెప్తారు. డబ్బాలు ఓపెన్ చేసినప్పుడు దాని ఆన్సర్ బయటపడుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేసింది కాంగ్రెస్ మాత్రమే, కాంగ్రెస్సే చేస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్ ఏమో ఎప్పుడో మేము రోడ్లకు రిలీజ్ చేసాం ఇంత ఫండ్ అంత ఫండ్ అంటున్నారు. చూపిద్దాం, నేనున్న ఏరియాలో ఆ రోజు వేసిన లైటే, ఆ రోజు వేసిన రోడ్డే, ఆ రోజు ఇచ్చిన వాటర్ మాత్రమే, ఒక్క పని ఒక్క పైసా పని చేయలేదు. ఇలాంటి దొంగ మాటలు చెప్పి ఆ పూటకి పబ్బం గడుపుకుంటూ ఇళ్ళని చూయించుకుంటూ ఉద్యోగాలను చూయించుకుంటూ మాయమాటలు చెప్పేసి ఓట్లు వేయించుకోవడానికి తప్పించి వీళ్ళు దేనికి వనికిరాదు. అంటే చివరిగా టీఆర్ఎస్ నాయకులు చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ పని అయిపోయింది, పటాన్చెరు నియోజకవర్గంలో పెద్దగా క్యాడర్ కూడా లేదని చెప్పి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు, నిజమే అనుకోవచ్చా ఏం చెప్తారు? అంటే ఫస్ట్ వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, టీఆర్ఎస్ వాళ్ళకి పొద్దున్న లేస్తే పక్కన పక్కింట్లో పుట్టిన పిల్లల్ని ఎత్తుకొచ్చుకొని ముద్దు పెట్టుకోవడం తప్పించి వాళ్ళకు ఉన్న వ్యక్తులను తీసుకొని వాళ్ళ కోసం కష్టపడ్డ వాళ్ళు ఒక్కరూ లేరు అక్కడ. చూద్దాం టీఆర్ఎస్లో కండువా పట్టుకొని మాకు తెలంగాణ కావాలని తిరిగిన ఒక్కరన్నా ఉన్నారా? ఆన్సర్ ఇవ్వండి, చెప్పమని చెప్పండి. ఇక్కడ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళని పట్టుకపోయేసి మా వాళ్ళు అని అంటున్నారు. ఆ రోజు అక్కడ ఉన్న లీడర్ ప్రతి ఒక్కరు కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళే, కాంగ్రెస్లో నిలబడ్డ వాళ్ళే. అవును, ఈ రోజు మళ్ళీ చెప్తా ఉన్నాను, 2 రోజులు వాళ్ళ మురిపాము, మళ్ళీ చూద్దాం మా దగ్గరకు రాకపోతే చూద్దాం. ఏదైనా సరే వాళ్ళు భయపెట్టడానికి వాళ్ళు ఉన్న వాళ్ళ యొక్క వీక్నెస్లను పట్టుకొని వస్తారా రారా, లేకపోతే మిమ్మల్ని టార్చర్ పెడతామని చెప్పడం వల్ల కొందరు భయానికి పోవడం తప్ప ఇంకోటి అయితే ఏమీ లేదు. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు చేసే వాళ్ళే. కాంగ్రెస్ ఎప్పుడూ పడిపోదు, ఇది నేషనల్ కాంగ్రెస్, అందులో పేదల పక్షాన ఉన్న పార్టీ కాబట్టి ఎప్పుడు కూడా
పేదల కోసం ఉన్నది ప్రజలు విశ్వసించి ఉంటారు. లీడర్లది ఏముందన్న, ఇవాళ వస్తారు పోతారు. జిన్నారం ఎంపీపీ గారు ఉన్నారు సార్, ఏంటి ప్రచారం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు, ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? ప్రజల నుంచి స్పందన చాలా ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే వాళ్ళు మార్పు కావాలనుకుంటున్నారు. ఎందుకంటే గత 7 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉన్నప్పుడు డెవలప్మెంట్ జరిగిందే, ఇప్పుడు ఉన్నది. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ లేదు. వాళ్ళకు భయం అనేది ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మీరు మనం చూస్తున్నాము ఆ ఎలక్షన్లో ఏవైతే అయితే వీళ్ళు కోడ్ తీసుకొచ్చారు, ఎలక్షన్ కోడ్ అంత అర్జెంట్గా తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఎంత భయపడుతున్నారు మిగతా పార్టీల గురించి, అంటే మిగతా పార్టీలకు ఛాన్స్ ఇవ్వకుండా కోడ్ రాత్రి కోడ్ తీసుకొచ్చి ఎలక్షన్ డిక్లేర్ చేస్తున్నారు. అంటే ఎంత భయం ఉంటే వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. మొన్ననే ఎంత దెబ్బ తగిందో తెలుసు, అందుకని దుబ్బాకులు ఎలా జరిగిందో. రాబోయే కాలంలో కూడా ప్రజలు అందరూ కూడా ఈ యొక్క టీఆర్ఎస్ గవర్నమెంట్ వల్ల ఏమి కాదు, వీళ్ళు పోగడాలకు తప్ప ఏం లేదు. ఎందుకంటే మనం రోడ్డు మీద వస్తుంటే దయదాపు చూడాలి, ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకున్నట్టే ఉంది. ప్రతి ఒక్క బోర్డు మీద టాయిలెట్ మీద కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ ఫ్లెక్సీలే ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఈ ఫ్లెక్సీలు ఏ విధంగా ఉంటాయి? వాళ్ళ కళ్ళు కనపడట్లేదా? దయచేసి ఎలక్షన్ కమిషన్ కూడా మీరు పక్షపాతం లేకుండా ఈ ఎలక్షన్ కండక్ట్ చేయాలి. ఖచ్చితంగా ఈ బ్యాలెట్ ద్వారా ఈ యొక్క ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. ఈ యొక్క 111 డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటర్ కూడా దయచేసి, మనకు 7 సంవత్సరాల్లోంచి ఎటువంటి లాభం కూడా చేయలేదు, ఎటువంటి రోడ్లు ఉన్నాయో ఆ విధంగానే ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏ విధంగా డెవలప్మెంట్ ఉందో అదే డెవలప్మెంట్ ఇప్పుడు కనబడుతుంది. కానీ ఒక 3BBM మిల్లు లేదు, 3 ఎకరాల భూమి ఇస్తాను చెప్పింది, 3 ఎకరాల భూమి లేదు, ఉద్యోగం ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాను చెప్పింది, ఇంటింటికి ఒక ఉద్యోగం కాదు, ఊరికి కూడా ఒక ఉద్యోగం రాలేదు, నిరుద్యోగులకు 3016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను చెప్పిండు, ఒక్కడికైనా ఇవ్వడానికి నిరుద్యోగ భృతి వచ్చిందా? ఈ మాటలు ఎందుకు అడుగుతలేరు? ఖచ్చితంగా దయచేసి మీరు రాబోయే కాలంలో ఈ యొక్క టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకుండా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మన మాధవీలత గారిని ఖచ్చితంగా చేయి గుర్తు మీదే ఓటు వేసి ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇది ఓవరాల్గా 311 డివిజన్కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాధవీలత చెప్తున్నారు. ఖచ్చితంగా ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ఆ మార్పు కాంగ్రెస్తోనే సాధ్యమని ఆవిడ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో గోపికృష్ణ, న్యూస్ 16, 311 డివిజన్.